అనపర్తి బిక్కవోలు పోలీస్ స్టేషన్లలో టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభలకు అనుమతి లేకున్నా నిర్వహించడంపై కేసులు నమోదు చేశారు. బిక్కవోలులో చంద్రబాబు సహా ఏడుగురిపై కేసులు పెట్టారు. బహిరంగ సభలకు ముందుగా అనుమతి ఇచ్చి తర్వాత పోలీసులు నిరాకరించారు. దాంతో అనపర్తిలోనే సభ నిర్వహిస్తామని టీడీపీ స్పష్టం చేసింది. రోడ్ షోను అడ్డుకోవడంతో బలభద్రాపురం నుంచి అనపర్తి వరకు 7 కిలోమీటర్లు చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లారు. మధ్యలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. అనపర్తి దేవి చౌక్లో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సంఘటనలపై అనపర్తిలో 2, బిక్కవోలులో 1 కేసును పోలీసులు నమోదు చేశారు. ఐపీసీలోని 143, 149, 332, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జరిగిందండి. అదేవిధంగా మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. అందులో కండిషనల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేరో రోడ్లో ఎక్కువ మంది జనంతో పబ్లిక్ మీటింగ్ మాత్రం అరేంజ్ చేయొద్దు, ఈ ర్యాలీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ పబ్లిక్ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు మనము, కండిషన్ క్లియర్గా ఇచ్చాము. అదేవిధంగా గోకవరంలో కూడా పర్మిషన్ అప్లై చేశారు, మనం అలౌ చేయడం జరిగింది, ప్రోగ్రామ్ కూడా జరిగింది. కానీ ఇక్కడ చాలా ఎక్కువ గ్యాదరింగ్ తోటి నేరో రోడ్లో పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకుముందు మనకు జరిగిన ఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా సమస్య అవుతుందనే ఉద్దేశంతో నేరో రోడ్స్లో ఎక్కడ కూడా రోడ్లలో పబ్లిక్ మీటింగ్ వద్దు అని చెప్పి మనం ముందు నుంచి చెప్తూ ఉన్నాము. అదే ఆర్గనైజర్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ చెప్పిన దాంట్లోనే మనం క్లియర్గా ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్లో మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవచ్చు అని కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రైటింగ్లో క్లియర్గా. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా 2 లొకేషన్స్ ఆల్టర్నేటివ్గా చూపించారు. ఒకటి కళాక్షేత్రం ల్యాండ్, అదేవిధంగా బలభద్రాపురం రోడ్లో ఉన్నటువంటి లేఅవుట్ ల్యాండ్, 2 కూడా చూపించారు. అయినా కూడా మేము పబ్లిక్ మీటింగ్ రోడ్లోనే పెడతాము అని చెప్పి గట్టిగా చెప్పడం కారణంగా ఆఫీసర్స్ లాస్ట్ వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. అయినా కూడా లేదు ఇక్కడే చేస్తామంటంతో ఇంతకుముందు జరిగిన ఏ ఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో పర్మిషన్ నిరాకరించి ఈ ఇన్సిడెంట్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఆఫీసర్స్ అడ్డుకోవటం జరిగింది. అయినా కూడా వారిని తోసుకొని వెళ్ళి మీటింగ్ చేశారు. ఏమీ జరగలేదు అదృష్టవశాత్తు. పబ్లిక్ మీటింగ్స్ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, బందోబస్తు కూడా ఇస్తాము. కానీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చే విధంగా రోడ్లలో పబ్లిక్ మీటింగ్ చేయొద్దు అని క్లియర్గా చెప్తున్నాము. దానికి మాత్రం పర్మిషన్ లేదు. థ్యాంక్ యూ. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల్ని తోసుకొని వెళ్ళి మీటింగ్ చేసినందుకు గాను ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిందండి. అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ రోడ్డు మీద వితౌట్ పర్మిషన్ చేసిన దానికి కూడా ఒక కేసు రిజిస్టర్ అయిందండి. అనపర్తిలో పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. నిన్న జరిగిన సంఘటనలో కొంతమంది పోలీసులు కావాలని గురిపెట్టి కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. అందులో ప్రకాష్ రెడ్డి గారు ఒకరు, ఆయన వాలంటీర్గా పనిచేస్తాడు. నిన్న పోలీసులైతే గుండె పైన అతి బలంగా గుద్దడం, దాంతో ఆయన స్పృహ తప్పి అక్కడనే పడిపోవడం, హాస్పిటల్కి రావడం, నిన్నంతా కూడా చాలా సఫర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, ఇంకా అబ్జర్వేషన్లో పెట్టారు. ఆయన తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆయనే కాకుండా ఇంకా చాలామంది గాయాలైనాయి. ఈ అమానుష చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అదే సమయంలో నిన్నొక కాల్ కూడా ఇచ్చాను, సహాయ నిరాకరణ దండి మార్చ్ టైప్లో అనపర్తి మార్చ్ జరిగింది.
ముందు రోజు మాకు పర్మిషన్ ఇచ్చి ఉన్న పళంగా ఏదే సైకో ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ చేసామని చెప్పి కథలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. జగ్గంపేటలో పెద్దాపురం లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు వచ్చాయి అంటే మీ ఇష్ట ప్రకారం ప్రజల్లో ఒక చైతన్యం చూశారు, మీ మీద వ్యతిరేకత చూస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రజలైతే స్పందిస్తున్నారు. అది చూసిన తర్వాత భయపడిపి మీ ఇష్ట ప్రకారం మీటింగ్లే డిస్టర్బ్ చేయాలి, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి, చట్ట వ్యతిరేకంగా పనిచేయాలని పోలీసుల్ని పురుకొల్పి పంపించే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే పోలీసులు చెప్తున్నాను, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు మీరు సహకరించద్దండి, చట్ట ప్రకారం పనిచేయండి. పోలీసులు అనేది యూనిఫామ్ ఫోర్స్ ఇది. ఎవరైతే యూనిఫామ్ ఫోర్స్లో ఇష్టానుసారంగా ఎవరైతే కింది ఆఫీసర్ని బానిసలుగా ఆలోచించుకొని పైనుంచి సైకో ముఖ్యమంత్రి సాక్షిలో గుమస్తా సకల శాఖ మంత్రి ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు ఆ రఘురామరెడ్డి లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సీతారామాంజనేయులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యం ఇది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళపైన మహాత్మా గాంధీ దండి మార్చ్ ప్రారంభించారు. ఈరోజు మనం మన పోలీసులు మన రాష్ట్ర పోలీసులు లేకపోతే ఇక్కడ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం. నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, పిల్లల కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడుతున్నాను. ఏది ఏమైనా ఈ సహాయ నిరాకరణ కొనసాగుతుంది. నేను ఒకటే పోలీసులు చెప్తున్నా, చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారం పనిచేయండి, మేము పూర్తిగా